శుభభ్యాలు. శ్రీ గురుభ్యో నమః. 2020 సంవత్సరంలో పునర్వసన నక్షత్రం వారికి ఏ విధంగా ఉంటుందనే విషయాన్ని విశేషంగా తెలుసుకుందాం. ఇన్ జనరల్గా సంవత్సరం అంతా ఎలా ఉంటున్న విషయానికి వచ్చినప్పుడు, పునర్వసన నక్షత్రంలోని అంటే మనం ఉన్న రాశి మిథున రాశిలో ఏదైతే ఉందో అదే రాశిలో రాహు అనే గ్రహం ఉండడం వల్ల ఏంటంటే, రాహు యొక్క ప్రభావం అనేది సంవత్సరం ఆరంభం నుండి ఉంటుంది. ఆగస్టు సెప్టెంబర్ వచ్చేసరికి రాహు అనేవాడు ఇక్కడ 12th హౌస్కి వస్తాడనమాట. సో రాహు యొక్క ప్రభావం ఆగస్టు సెప్టెంబర్ ఉంది కాబట్టి సెప్టెంబర్ లోపల ఒక శుభవార్త వినే అవకాశం బాగా కనిపిస్తుంది పునర్వసన నక్షత్రం వాళ్ళకి. అలాగే మనకు చూస్తే అదే టైంకి ఇక్కడ 7వ భావంలో చూస్తే శని జనవరి 24 కల్లా మకరంలో ప్రవేశిస్తాడు కాబట్టి గురుబలం అనేది ఈ పునర్వాస నక్షత్రం వాళ్ళకి ఆరంభమవుతుంది. అక్కడ ఎప్పుడైతే గురుబలం పెరిగిందో శుభకార్యాలు, శుభవార్తలు, కొత్త డీల్స్, మంచి మంచి ఉద్యోగ ప్రయత్నాలు చేసే దాంట్లో సక్సెస్ఫుల్ అవ్వడము, ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ ఇలాంటివన్నీ ఓదానికోటి ఈ జనవరి ఎండింగ్ నుండి ఆరంభమవుతున్నమాట వాళ్ళకి. సో జనవరి ఎండింగ్ అంటే మనం ఫిబ్రవరి నుండి తీసుకుంటే ఫిబ్రవరి నుండి ఆగస్టు వరకు ఒక రకంగా ఉంటుంది. ఆగస్టు తర్వాత రాహు మారిన తర్వాత ఇంకొంచెం సత్ఫలితాలు కలుగుతాయి. ఫలితాలు బాగుంటే కానీ ఖర్చు కూడా ఎక్కువ కూడా కనబడుతుందన్నమాట. అంచేత రాహు 12 ఏళ్ళు ఉండి ఒక ఖర్చుతో కూడిన వ్యవహారం చెప్తామన్నమాట. ఇన్కమ్ వస్తూ ఎర్నింగ్స్ చేస్తూ ఖర్చు పెట్టడం జరుగుతుంది. ఇది గోచారంలో మనకు చాలా స్పష్టంగా పునర్వాస నక్షత్రం వాళ్ళకి బాగా కనిపిస్తుందన్నమాట. అయితే ఈ నక్షత్రానికి అష్టమాధిపతి అష్టమ స్థానంలో ఉండడం ఓ రకంగా యోగంగా చెప్తామన్నమాట. చాలామంది శని అష్టంలో కలిస్తే అష్ట కష్టాలు పడతాయి అని అంటారు. కానీ ఇక్కడ ఈ పునర్వసన నక్షత్రం వాళ్ళకి 8వ స్థానంలో ఎప్పుడైతే శని అక్కడ 2.5 ఇయర్స్ 3 ఇయర్స్ ఉంటాడు. కానీ తన స్వక్షేత్రంలో ఉంటారు. గోచార రీత్యం చూసినా గ్రహచార రీత్యం చూసినా అష్టమాధిపతి అష్టమ స్థానం ఉన్నా, అష్టమాధిపతి వ్యయంలో ఉన్నా, అష్టమాధిపతి షష్ఠస్థానంలో ఉన్నా అదొక రకమైన యోగం కింద మనకు మన యొక్క జ్యోతిశాస్త్రంలో చెప్తుంది. కాబట్టి అక్కడ 3 సంవత్సరాలు శనీశ్వరుడు ఉంటాడు కాబట్టి శని మకరంలో ప్రవేశించడం అనేది ఓ రకంగా యోగంగానే చెప్తామన్నమాట వీళ్ళకి. అంటే దాన్ని ఎలా సద్వినియోగం అంటే ఆఫర్స్, ఆపర్చునిటీస్, అవకాశాలు బోర్డు కనబడుతుంటాయి. బిజినెస్ పరంగా అనుకోండి, వ్యాపారం అనుకోండి, లేకపోతే డీల్స్ ప్రకారం అనుకోండి, ఫ్రీలాన్స్గా చేయడం అనుకోండి, ఇలాంటి ఏదైనా యాక్టివిటీస్కి కొన్ని ఆపర్చునిటీస్ ఎక్కువ కనబడతాయి. దాన్ని యూటిలైజ్ చేసుకోవడం మన చేతిలో ఉండమాట. యూటిలైజ్ చేసుకుంటే మనం ఏం చేయాలి, 3 సంవత్సరాలు అద్భుతమైన ఆఫర్లు వస్తాయి. ఈ ఆఫర్లన్నీ వాడుకోవడం, ఎంజాయ్ చేయడం, దాన్ని చక్కగా ఎన్కాష్ చేసుకోవడం, ఇటువంటి కొంచెం ఆలోచన విధానంలో మార్చుకుని చేసుకోగలిగితే చాలా బాగుంటుందన్నమాట. 1st 6 మంత్స్ అంటే ఫిబ్రవరి నుండి సెప్టెంబర్ వరకు ఉన్న 6 మంత్స్లో కూడా మంచి అవకాశాలు. ఇటు శని అష్టంలోని లగ్నంలో రాహు ఉండడం ఇది ఒక పాజిటివ్ సెన్సేషన్ అని చెప్పడానికి అవకాశం ఉందన్నమాట. సో ఇవి రెండు జరుగుతాయి కాబట్టి కొంచెం క్లెవర్గా ఆలోచిస్తే మాత్రం యూ కెన్ మేక్ మనీ అవుట్ ఆఫ్ ఇట్ అని చెప్తున్నమాట. అయితే ఈ పునర్వస నక్షత్రాధిపతి గురుడు అయి ఉన్నాడు కాబట్టి ఆ నక్షత్రం మీదకి గురు యొక్క విశేషమైన దృష్టి పడుతుందంటే తన సొంత నక్షత్రం వాడు చూస్తున్నాడు కాబట్టి ఏది ఇనిషియేట్ చేసినా కూడా నష్టం అనేది జరగకుండా ఉంటుందన్నమాట. ఎందుకంటే తన సొంత ఇల్లు కానీ తన సొంత నక్షత్రం వాడిని కానీ వాడు చేసుకోవడం ప్రయత్నం చేయడు ఎవరంటే బృహస్పతి మేడం. అందుచేత పునర్వస నక్షత్రానికి ప్రత్యేకమైన విశేషమైన స్థితి ఏంటంటే డెఫినెట్గా ఇనిషియేట్ చేయచేదనను సక్సెస్ఫుల్ అవుతారు. స్పెషల్లీ వీళ్ళు చేసుకోవాల్సిన వాటిలంటే ఒక బట్టల వ్యాపారం, బంగారం వ్యాపారం, వెండి వ్యాపారాలు తప్ప ఈ 3 తప్ప ఏ వ్యాపార వ్యవహార రంగంలో కూడా ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాల్లో మోస్ట్ సక్సెస్ఫుల్ పర్సన్గా ముందుకెళ్ళడానికి అవకాశం బాగుంటుంది. తర్వాత గురు మంత్ర సాధన చేసుకోవడం కూడా చాలా అవసరం పడుతుంది. ఓం నమో భగవతే దక్షిణామూర్తియే మహ్యం మేధా ప్రజ్ఞ ప్రయచ్చ స్వాహ. ఇది గురు మంత్రం. ఈ గురు మంత్రాన్ని నిత్యం సాధన చేసుకోవడం సంవత్సరం పొడుగునా. ఎందుకంటే గురు దృష్టి పడుతున్నప్పుడే మన గురు బలాన్ని కూడా పెంచుకుంటే మనకు అనుకున్న కార్యానికి గురు అండగా ఉంటాడు. అటు ఇటు అంటే 12 వ్యయంలో ఉన్న రాహు ప్రభావం కానీ, అష్టంలో ఉన్న శని, వేరే ఇతరతర గ్రహాల యొక్క ప్రభావం కానీ వాళ్ళ మీద పడకుండా గురు నేరుగా దృష్టి పెట్టడము, దాని ఫలితాన్ని కూడా పొందడం జరుగుతుంది. కాబట్టి గురు మంత్ర సాధన చేసుకుంటూ వెళ్ళడానికి ప్రయత్నించండి. డెఫినెట్గా ఈ సంవత్సరం అంతా సుఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది చెప్పగలుగుతాం. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మ శ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, 1st ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, హైదరాబాద్, 5 లాక్స్ 8. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 888-555-9147, 888-555-9148, 9849-6444.